हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम वीडियो पोटी परीक्षल को उपयोगपे उक्रेन संक्षोभ पै इंपॉर्टेंट एमसीक्यूस चूदा। इट अंतर्जातीय संक्षोभ का तैयार रशिया उक्रेन युद्ध संबंधी कुछ मुख्यमंत्री एमसीक्यूस वीडियो चुदा। वीडियो ने स्किप चूँगी। दींट एमसीक्यूस त्वर जरगन एपीपीएससी टीएसपीएससी आरआरबी एसएससी अलग पोलीस कॉम्पिटेटिव एग्जाम्स की इवि उपयोगपड़ता है। वीडियो गनक नच्चिनट्लयिते मीरु सब्सक्राइब चेयंडि, लाइक चेयंडि, शेयर चेयंडि, मी विलुवैन कामेंट नि तेलियजेयंडि। ओके, नेक्स्ट फर्स्ट क्वेश्चन, विच ऑफ द फॉलोइंग कंट्रीज इज नॉट ए नाइबर ऑफ उक्रेन। ई क्रिंदि वाटिलो ए देशमु उक्रेन पोरुगु देशम कादु। इट मनकि नालुगु ఆప్షన్స్ అవైతే ఇవ్వడం జరిగింది। ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి పోలాండ్, ఆప్షన్ సి స్లోవేకియా, ఆప్షన్ డి చెక్ రిపబ్లిక్। ఈ నాలుగు దేశాల్లో ఏది ఉక్రెయిన్ నైబర్ కంట్రీ కాదు అని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగిందన్నమాట। కరెక్ట్ ఆన్సర్ చెక్ రిపబ్లిక్। చెక్ రిపబ్లిక్ అనేది ఉక్రెయిన్ పొరుగు దేశం కాదు। ఇక్కడ ఇచ్చిన నాలుగు ఆప్షన్లో రష్యా, పోలాండ్, స్లోవేకియా అనేవి ఉక్రెయిన్ పొరుగు దేశాలు అన్నమాట। నెక్స్ట్, Which of the following is not a city of Ukraine? ఇక్కడ మనకి ఐదు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు। నాలుగు ఆప్షన్లో ఉక్రెయిన్ నగరం కానిది ఏది అని అడుగుతారంట। క్రింది వాటిలో ఏది ఉక్రెయిన్ నగరం కాదు। Which of the following is not a city of Ukraine? ఆప్షన్ ఏ కైవ్, ఆప్షన్ బి కార్కివ్, ఆప్షన్ సి మరియుపోల్, ఆప్షన్ డి డొనెట్స్క్, ఆప్షన్ ఈ పైవేవి కాదు। అంటే ఈ మనకి నాలుగు నగరాలు ఇచ్చారు, నాలుగు నగరాలు కూడా ఉక్రెయిన్ కి చెందినవన్న చెప్పేసి కింద ఆప్షన్ ఈ లే ఇవ్వడం జరిగింది అన్నమాట। అయితే ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా వివిధ ఉక్రెయిన్ కు చెందిన వివిధ నగరాలపై పట్టు సాధించడానికి రష్యా విపరీతమైన ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట। క్షిపణి దాడులు అలాగే వివిధ రకాల బాంబులను విసురుతూ అక్కడ ఈ ఉక్రెయిన్ నగరాల మీద పట్టు సాధించడానికి రష్యా అయితే బీభత్సమైన యుద్ధం అయితే చేస్తుంది। అందువల్ల ఈ మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే నాలుగు నగరాలు ఇవ్వడం జరిగింది। ఈ నాలుగు నగరాల్లో ఉక్రెయిన్ నగరం కానిది ఏదని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది అన్నమాట। కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫైవ్ ఏవి కాదు, నన్ ఆఫ్ ది ఏపో, అంటే పై నాలుగు కూడా ఉక్రెయిన్ నగరాలు అన్నమాట। కైవ్, అలాగే కార్కివ్, మరియుపోల్, దొనాత్సక్ అనేవి ఈ నాలుగు కూడా ఉక్రెయిన్ నగరాలు అన్నమాట। ముఖ్యంగా కైవ్ అనేది కీవ్ అని కూడా చదువుతారు। కీవ్ అనేది ఉక్రెయిన్ రాజధాని నగరము। అలాగే మరియుపోల్ అనేది ఉక్రెయిన్ లో వ్యాపార కేంద్రం అన్నమాట। ఇది సముద్ర తీర పట్టణము। ఈ ముఖ్యంగా ఈ నాలుగు నగరాలు కూడా ఈ టీవీల వార్తల్లో ఎక్కువగా రావడం జరిగిందన్నమాట। నెక్స్ట్, వాట్ ఇస్ ద మిషన్ గంగా? మిషన్ గంగా అంటే ఏమిటి? ఇటీవల మిషన్ గంగా అనేది వార్తల్లో నిలిచింది। అయితే మిషన్ గంగా అనేది ఏంటని చెప్పేసి ఇవ్వడం జరిగింది। ఆప్షన్లు ఏంటంటే గంగా మరియు యమునా నదులను శుభ్రపరిచే ప్రాజెక్ట్, ఆప్షన్ బి ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులు మరియు నివాసితులను తిరుగు తీసుకురావడం, ఆప్షన్ సి యమన్ నుండి భారతీయులను తీసుకురావడం, ఆప్షన్ డి ఫైవ్ ఏవి కాదు। కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులు మరియు భారతీయులను తీసుకురావడానికి ఈ మిషన్ గంగా అనే దాన్ని చేపట్టారన్నమాట। ఈ మిషన్ గంగా ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేక విమానాలను పంపి ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు అలాగే భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది। దీంట్లో భాగంగా డైరెక్ట్ ప్రధాని నరేంద్ర మోడీ గారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడి కొన్ని గంటల పాటు అక్కడ యుద్ధాన్ని కూడా ఆఫ్ చేయించారన్నమాట। ఈ మిషన్ గంగా ప్రాజెక్టులో భాగంగా అక్కడ ఉన్న ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఈ ప్రాజెక్టును అయితే చేపట్టడం జరిగింది। నెక్స్ట్, హౌ మెనీ కంట్రీస్ షేర్ బార్డర్స్ విత్ ఉక్రెయిన్? ఉక్రెయిన్ తో ఎన్ని దేశాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? ఉక్రెయిన్ తో ఎన్ని దేశాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? ఆప్షన్ ఏ ఫైవ్, ఆప్షన్ బి సిక్స్, ఆప్షన్ సి సెవెన్, ఆప్షన్ డి ఎయిట్। కరెక్ట్ ఆన్సర్ సెవెన్, ఏడు దేశాలు ఉక్రెయిన్ తో సరిహద్దును పంచుకుంటున్నాయి। ఇంకా ఏడు దేశాలు సరిహద్దును పంచుకుంటున్నాయి, అయితే అవి ఏంటంటే బెలారస్, రష్యా, నెక్స్ట్ మాల్డోవా, రొమానియా, హంగేరి, స్లోవేకియా,
పోలాండ్ మొత్తం నాలుగు ఏడు దేశాలు అయితే ఉక్రెయిన్ తో సరిహద్దును పంచుకుంటున్నాయి అన్నమాట. అలాగే సీ ఆఫ్ అజోవ్ అండ్ బ్లాక్ సీ కూడా ఈ ఉక్రెయిన్ కు సరిహద్దుగా ఉన్నాయి. నెక్స్ట్, హు ఈజ్ ద ప్రెసెంట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్? ప్రస్తుత ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ జెలెన్స్కీ, ఆప్షన్ బి వ్లాదిమిర్ పుతిన్, ఆప్షన్ సి డెనిస్ సింహాల్, ఆప్షన్ డి మాసెస్ మొరావిక్. కరెక్ట్ ఆన్సర్ వొలోడిమిర్ జెలెన్స్కీ. ప్రస్తుత ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు అంటే జెలెన్స్కీ. ఇటీవల ఇతను పూర్తిగా అయితే వార్తల్లో నిలవడం జరిగింది. ఇతను ప్రపంచ దృష్టిని ఆకర్షించారు, ఎందుకంటే ఎక్కువగా ఏదైనా దేశంలో సంక్షోభం కానీ ఇటువంటి పరిస్థితులు వస్తే అధ్యక్షులు దేశం విడిచి వెళ్ళిపోవడం కానీ లేకపోతే సీక్రెట్గా దాక్కోవడం అయితే చేస్తారు. కాకపోతే ఇతను ఏంటంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు, దేశ ప్రజలందరూ దేశాన్ని విడిచి వెళ్ళిపోయినా సరే ఇతను మాత్రం రష్యాను డైరెక్ట్గా ఎదుర్కొంటానని చెప్పేసి అతను ప్రతిజ్ఞ చేయడం జరిగిందనమాట. అలాగే మొండిగా ఈ రష్యాతో అతను తలపడడం జరుగుతుంది. నెక్స్ట్, ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఏ నది ఒడ్డున ఉంది? ఉక్రెయిన్స్ క్యాపిటల్ కీవ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ఆప్షన్ ఏ డైనిస్టర్, ఆప్షన్ బి దక్షిణ్ బుహు, ఆప్షన్ సి ద్నీపర్, ఆప్షన్ డి డొనాట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ద్నీపర్. ద్నీపర్ అనే నది ఒడ్డున ఈ ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఉన్నది. నెక్స్ట్, ఉక్రెయిన్ కరెన్సీ పేరు, నేమ్ ఆఫ్ ద కరెన్సీ ఆఫ్ ఉక్రెయిన్. ఆప్షన్ ఏ ఉక్రెయిన్ హెన్యా, ఆప్షన్ బి రష్యన్ రూబుల్, ఆప్షన్ సి యుఎస్ డాలర్, ఆప్షన్ డి ఉక్రెయిన్ డాలర్. కరెక్ట్ ఆన్సర్ ఉక్రెయిన్ హెన్యా అనేది ఉక్రెయిన్ యొక్క కరెన్సీ అన్నమాట. అలాగే ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఒక ఆండ్రాయిడ్ యాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. అవి దానికి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్లు క్లిక్ చేసి మీరు ఆండ్రాయిడ్ యాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే పోటీ పరీక్షల కోసం మనం ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ చెక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఉక్రెయిన్ సరిహద్దును తాకిన సముద్రాల పేరు ఏమిటి? అంటే ఉక్రెయిన్ సరిహద్దుగా ఉన్న సముద్రాలు ఏమిటి? ఆప్షన్ ఏ నల్ల సముద్రం, ఆప్షన్ టు మధ్యధరా సముద్రం, ఆప్షన్ త్రీ అజోవ్ సముద్రం, ఆప్షన్ డి ఎర్ర సముద్రం. నేమ్ ఆఫ్ ద సీస్ విచ్ టచ్ ద ఉక్రెయిన్ బార్డర్? బ్లాక్ సీ, మెడిటేరియన్ సీ, సీ ఆఫ్ అజోవ్, రెడ్ సీ. కరెక్ట్ ఆన్సర్ నల్ల సముద్రం మరియు అజోవ్ సముద్రం. ఉక్రెయిన్ సరిహద్దుగా నల్ల సముద్రం మరియు అజోవ్ సముద్రము ఉన్నాయన్నమాట. ఉక్రెయిన్ సరిహద్దుగా ఏడు దేశాలు మరియు రెండు సముద్రాలు ఉన్నాయి. రెండు సముద్రాలు ఏంటంటే నల్ల సముద్రం మరియు అజోవ్ సముద్రం అన్నమాట. నెక్స్ట్, క్రిమియాను రష్యా ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకుంది? ఇన్ విచ్ ఇయర్ రష్యా క్యాప్చర్డ్ క్రిమియా? కరెక్ట్ ఆన్సర్ 2014. 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, వాట్ డస్ నాటో స్టాండ్స్ ఫర్? నాటో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా ట్రీటీ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి ఉత్తర అమెరికా బదిలీ సంస్థ, నార్త్ అమెరికన్ ట్రాన్స్ఫర్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి నార్త్ అట్లాంటిక్ ట్రాన్స్ఫర్ ఆర్గనైజేషన్, ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, కరెక్ట్ ఆన్సర్ నాటో స్టాండ్స్ ఫర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఈ నాటో దేశాలు ఒక కూటమిగా ఉంటాయి. ఈ నాటో దేశాల ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ నాటోలో ఎప్పుడైతే ఏ దేశమైనా చేరితే ఆ దేశం మీద వేరే దేశం ఏదైనా దండయాత్ర చేస్తే ఈ నాటోలో ఉన్న సభ్య దేశాలను కలిసి అవతల దేశం మీద యుద్ధం చేస్తామన్నమాట. ఆ రకంగా ఇటీవల మెయిన్ ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణం ఏంటంటే ఈ ఉక్రెయిన్ అనేది నాటోలో చేరడానికి ఇటీవల ప్రయత్నించింది. దానిలో భాగంగానే ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో చేరితే గనక రష్యా తను అనుకున్నట్టు ఈ ఉక్రెయిన్ను ఉండదు కాబట్టి
ఎలాగైనా నాటోలో ఉక్రెయిన్ చేరకుండా ఉండడం కోసం ఉక్రెయిన్ భయపెడతా అన్న ఉద్దేశంతో రష్యా అయితే దాని మీద దండయాత్ర చేయడం జరిగింది అన్నమాట. అలాగే ఈ ఉక్రెయిన్ కూడా నాటోలో చేరే అవకాశాన్ని కూడా ఆలోచనను కూడా ఇటీవల విరమించుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మా ఛానల్ని కామెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మేము మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేయడానికి వీలుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.